సో అసలుకి ఎప్పుడు లేని విధంగా మన సినిమాలో చూస్తూ ఉంటాం ఇలాంటి ఇలాంటి కొత్త కొత్త వింతలు, ఇలాంటి ఎక్కడ కనబడు సినిమాలు మాత్రం చూస్తూ ఉంటాం. మూడు రోజుల నుంచి ఇలా జరుగుతుంది కదా, మీకు మీ దాకా ఎందుకు రాలేదంటారు? కావాలంటే మీరు కూడా ఒకసారి మీ చేతితో పోస్తుంది, చాలా బాగుంటుంది. పంతులు గారికి 3 రోజుల ముందే తెలుసు, కానీ ఆయన చెప్పడానికి భయపడ్డాడు. ఆచారం ఉండి లోపలికి వెళ్ళాలంటే షర్ట్ ఇప్పాలంట, ఒప్పుకున్నా కానీ వెంటనే తీర్చేస్తారండి. నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చరికి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మదీనాగూడ గ్రామంలో అవుతున్నాము. ఇక్కడ ఒక వింత పోకడైతే కనబడింది. ఇక్కడ ఉన్న ఆ పోచమ్మ అమ్మవారు ఎవరైతే ఉన్నారో, చిన్న ఇక్కడ నెలకొన్న దేవత, ఆ దేవత ఆ పంతులు గారు ఏదైతే పాలు ఉన్నాయో పాలు అలా నోటి దగ్గర పెడుతుంది, ఇక్కడ దేవతైతే ప్రత్యక్షంగా తాగుతూ ఉంది. సో అసలుకి ఎప్పుడు లేని విధంగా మన సినిమాలో చూస్తూ ఉంటాం ఇలాంటి ఇలాంటి కొత్త కొత్త వింతలు, ఇలాంటి ఎక్కడ కనబడు సినిమాలో మాత్రం చూస్తూ ఉంటాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ మదీనాగూడలో అయితే ఇట్లా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము ఆ దేవత ఎలా పాలుతావుతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆ పూజారిని అడుగుదాము, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుదాము, ఆ దర్శకులను అడుగుదాము, అందరిని అడుగుదాము. ఒకసారి రానిక. సో ఇప్పుడైతే మనతో పాటు ఇక్కడ ఉన్న భక్తులు అయితే ఉన్నారు. ముందుగా కృష్ణయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నానా. ఓకే, నమస్తే. నమస్తే నానా. ఓకే, మీది ఈ ఏరియానే సార్? ఈ ఏరియానే కాదు, గుడికి నేనే. గుడికి మొత్తం మీరేనా పెద్ద? మన తలం కూడా మనదే, ఓన్ తలం ఇది, ధర్మకర్త నేనే నానా. అయితే 3 రోజుల తంది అమ్మ నీళ్ళు కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ తాగుతున్నాడని పంతులకు తెలుసు, మాకు చెప్పలేదు నానా. ఎందుకు చెప్పలేదు అంటే మన వాళ్ళకి చెప్తే, గుడ్డలకు చెప్తే ఏమంటారో నిజం కాదా కాదని చెప్పి 2 రోజుల తంది ఊకున్నాడు. ఊకొని నిన్న మన చిన్నబాబు తన ఇద్దరు కలిసి చూశారు. చూసిన తర్వాత పాలు తాగుతుంది. పాలు తాగుతుంటే మా బాబు ఏం చేశాడు, నాయన తానం చేశారా, ఇట్లా అమ్మ పాలు తాగుతుంది. మా పిల్లలని బుడ్డోళ్ళని అందరిని తీసుకొచ్చి మా కుటుంబంతో వచ్చి తాపాము. తాగుతుంది నానా? తాగుతుంది. అందరం చెప్తే ఇలాంటి ఇలాంటి సంఘటన మనం సినిమాల్లో మాత్రం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. అవునా? బట్ ఫర్ ద ఫస్ట్ మదీనాగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మీ ధర్మకర్త కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది మీ స్థలంలో ఇట్లా ఎట్లా ఉంది? ఆనందంగా ఉన్నాను నానా. కావాలంటే మీరు కూడా ఒకసారి మీ చేతితో పోసి చూడండి, చాలా బాగుంటుంది. అందరికి అదృష్టం కావాలి కదా, నిజమావదా తెలియాలి. మనకైతే తెలియ, అమ్మ అయితే తాగుతున్నానా, మరి రేపు పొద్దుగాల ఇట్లా అవుతుంది అన్నది మనకేం అర్థం కాదు. 3 రోజుల నుంచి ఇలా జరుగుతుంది కదా, మీకు మీ దాకా ఎందుకు రాలేదంటారు? నిజమావద్దామని పంతులు చెప్పలేడు. అచ్చా ఆయన చెప్పినాక మనం వచ్చినాక తాగలేదు అనుకో, అప్పుడు ఆయన ఏదో అంటాం కదా, అందు గురించి చెప్పలేడు. నిన్న పొద్దున చెప్పాడు. నిన్న మన బాబు వచ్చాడు అభిషేకం చేసేటప్పుడు చూశారు. చూస్తే మన బాబు ఉండు కదా, సరే అని చూస్తే తాగుతుంది. అప్పుడు ఫోన్ చేశారు మాకు, మేము వచ్చాం నానా. వచ్చిన తర్వాత మనం అందరం పోస్తే తాగుతుంది, మాకు నమ్మకం వచ్చింది. అప్పుడు మా పెద్దలకి అందరు ఊళ్ళ మొత్తం చెప్పాం నానా. పాలు ఒక్కటే లేకపోతే మా కొబ్బరి నీళ్ళు ఫుడ్ అన్ని పాలే తాగుతున్నానా? పాలు తాగుతుంది, మరి ఎక్కడ పోతున్నాయో మనం ఇట్లా పెడితే పోతున్నాయి. ఇప్పుడు నువ్వు కూడా చూడనానా, చూస్తే బాగుంటుంది. మీ అదృష్టం కూడా బాగుంటుంది కదా. అంటే ఈ గుడి స్థాపించిన సంవత్సరాలు అయితే సుమారు నానా పెద్దల కాలంలో, అంటే ఈ గుడి ఇప్పుడు కట్టాం కానీ అప్పుడు బండల కింద ఉంది. 3 దిక్కుల 3 బండలు, తర్వాత మీద ఒక బండ పెద్దది, దాని కింద 2 ఎకరాలు ఈ మొత్తం అందులో ఉండ్రి. ఉన్న తర్వాత మేము ఈ బురదలో ఉండే, బురదలో ఉంటే వ్యవసాయం భూమి కదా ఇది, బురదలో ఉంటే పెద్ద కట్టి దానికి మీదకి లేపినాం నానా. మేము ఎంత వ్యవసాయ భూమి, మా సొంతం భూమి, ఎవరిది కాదు ఇది, సొంతం భూమిలోనే మేము కొనలేము, ఏం లేదు నానా, మన భూమినే కట్టాము. పోచమ్మ అమ్మవారు ఆశీస్సులు మీకు కూడా బాగా మంచి కలిగి ఉంటాయి. ఇప్పుడు మా ఇంటి దేవత కదా, మా ఇంటి దేవత. మీరే ఏర్పరిచారు దేవతను కూడా ఇక్కడ కొలువు ఇచ్చారు మీరే? తెచ్చి పెట్టింది ఆమెని మేము. తర్వాత ముందుగాలనేమో చిన్న దేవతలు ఉన్నాయి పురాణ కాలంలో, నడమ ఉన్న దేవతనేమో తర్వాత. 16 సంవత్సరాలు అవుతుంది అమ్మ ఇప్పుడు పాలు తాగటం అమ్మని తెచ్చి తెనాలకెళ్ళి తెచ్చాము. చాలా చాలా బాగా చేసారు వాళ్ళు తండ్రి కొడుకులు, నియమనిష్టలతో చేసారు అమ్మని. తెచ్చినా కానీ అట్లా చేసినాం నానా, మంచి నిలబెట్టినా. మా ఊర్లో అయితే బాగుంది నాన్న, అందరికీ నమ్ముకుంటేనే కదా నాన్న ఎవరన్నా వస్తారు. నమ్మక లేకపోతే వాళ్ళు రారు కదా, వాళ్ళ చేతితో చూస్తారు కదా, చేస్తున్నాను. అందుగురించి మాకు కూడా సంతోషం ఉంది బేట, మీరు కూడా ఒకసారి పోయి చూడండి, మీకు కూడా బాగుంటుంది. అందుగురించి కోరుకుంటున్నాం మిమ్మల్ని, అంతే బేట. సో చూసాం కదా, ఆ కృష్ణయ్య గారు అయితే మనం చెప్పారు గుడి ధర్మకర్త. పంతులు గారికి 3 రోజుల ముందే తెలుసు, కానీ ఆయన చెప్పడానికి భయపడ్డాడు. సో ఇప్పుడు మేము నిన్న మాకు చెప్పారు, మేము వచ్చి చూసాము, చూడంగానే ఖచ్చితంగా దేవత నిజంగానే పాలు తాగుతుందని, ఈయన
అబ్బురుపరి ఆశ్చర్యపోయారంట. సో మనం కూడా లోపల ఉన్న పూజారి గారు ఉన్నారు, ఆయనతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది అయిపోయిన తర్వాత మనం కూడా పాలు తాపించే ప్రయత్నం కూడా చేద్దాము. ఓకే రండి. సో ఇప్పుడైతే మన ముందు గుడి పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన మన ముందు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో అంటే సడన్ గా మీకు 3 రోజుల ముందే తెలుసు అండి విషయం, మరి గుడి 2 డేస్ ముందు తెలుసు. సో ధర్మకథ ఎందుకు చెప్పలేదు మీరు? అంటే ఫస్ట్ నాకే నమ్మకం కుదరాలి కదా, మనం వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు జనాలకి చెప్పేస్తారు. జనాలు చెప్పారంటే ఒకవేళ తాగలేదు అనుకోండి, వీళ్ళు గుడి మళ్ళీ పూజారి అట్లా ఇట్లా అని మాటలు అంటారని ఫస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి చెప్పాను నేను. అది రోజు ఎందుకంటే మెయిన్ మధ్యాహ్నం 11 గంటలకి రోజు మహానైవేద్యం పెడతాం అమ్మవారికి. నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారికి నీళ్ళు అన్నం పెట్టి వాటర్ తాపిస్తాం. వాటర్ తాపించాం రోజు యథావిధిగా ఎట్లా చేస్తామో ఆ యథావిధిగా కార్యక్రమాలు చేసాము. ఆ రోజు ఏం చేశారు, అమ్మవారు గ్లాస్ నీళ్ళు తాగేసేసారు. అయితే మరుసటి రోజు ఏం చేసాం, సరే గ్లాస్ తాగిరాం, మరుసటి రోజు కొబ్బరి నీళ్ళు తాపించాం. నిన్న శుక్రవారం రోజు గ్లాస్ నీళ్ళు అమ్మవారు ఆ రోజు తాగేశారు. నిన్న శుక్రవారం రోజు అభిషేకం చేసి అమ్మవారికి సరే పాలు తాపిద్దామని పాలు తాగుతుంటే పాలు తాగారు. అప్పుడు ఇక కన్ఫర్మ్ చేసేసుకొని నేను గుడి యజమానులకి చెప్పాను ఇట్లా ఈ విధంగా తాగుతుందంటే. వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ వాళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా అమ్మవారికి పాలు పట్టించి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జనాలకి అనేది తెలిసింది. సో ఇప్పుడు మా కళ్ళ ముందు ఒకసారి లోపలికి వచ్చా సార్, ఇక్కడ షట్టిప్పాలి పర్లేదు. సో ఇప్పుడు అయితే మనం ఈ గుళ్ళో లోపలికి రావాలంటే ఆచారం షట్టిప్పాలంట. సో మనం షట్టే తిప్పేసాము. సో పూజారి గారు ఇప్పుడు అమ్మవారి పాలు తాగుతుంది, మనకి ఇప్పుడు ఆ దివ్య దర్శనం మనకి కళ చేసుకోవచ్చు. సో మీరు కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ చీరలో బా నిజమైన. సో చూసి సో ఇప్పుడు మనం కూడా తాపించే ప్రయత్నం అది చేద్దాం. నిజంగా నా కళ్ళు అయితే చెదిరిపోయాయి. నిజంగా అమ్మవారు అయితే అమ్మవారికి నేను పాలు తాగించే అదృష్ట భాగ్యం అయితే మన పంతులు గారు నాకు కల్పించారు. అదేవిధంగా ధర్మకథ కూడా మనకి ఈ అదృష్ట భాగ్యాన్ని అయితే మనకు కల్పించారు. సో నా కళ్ళు చెదిరిపోయాయి. ఇట్లా మన స్పూనుతో పాలు పట్టిస్తుంటే అమ్మవారు నిజంగానే తాగుతున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసరికి షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మదీనాగూడలో అయితే ఈ అమ్మవారు అయితే కొలువు తీరుంది. సో డెఫినెట్గా ఇక్కడున్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మొత్తం ఈ అమ్మవారిని దర్శించుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా బయట చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎలా ఉంది ఎప్పుడు మనందరూ సినిమాలో చూస్తూ ఉంటారు సార్ ఇవన్నీ. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఏరియాలో మీరు ఫస్ట్ టైం చూసారంటే మీకు ఎంత భాగ్యం కలిగి ఉండాలో. సో ఇంకా బయట ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే. నమస్తే. మీకు ఎప్పుడు ఈ వార్త తెలిసింది? మాకు నిన్ననే తెలిసింది. నిన్న ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, కానీ మా నాన్న వాళ్ళదే కదా గుడి అమ్మవారు. ఓ భక్తులు అందరూ నమ్మరు కదా మేము చెప్పినా, కానీ అంటే ఊరందరూ వాళ్ళు నమ్మాలి అట్లా. మేము నమ్మితే కాని పని. కూతురా మీరు? మా నాన్న వాళ్ళే కదా, అంటే వాళ్ళు మేము చెప్తే వాళ్ళు నమ్మరు. అందరు వాళ్ళ భక్తులే వచ్చి చూస్తే చెప్తే నమ్మరు. నేను కల్లారా చూసి నేను కల్లారా అమ్మవారికి పాలు తాపించా. సో మేము తాపించాము, అదృష్ట భాగ్యం మాకు కలిగింది మీ నాన్నగారి ద్వారా. సో ఒక నిమిషం పక్కకి రానమ్మా మీరు. సో మాట్లాడండి ఇంకా. అంటే మీరు మీ నాన్నగారు కడుపును పుట్టడం మీ అదృష్టం అయితే, ఈ ధర్మకర్తగా మీరు వాళ్ళ కూతురు కాబట్టి, సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది, కానీ అందరు నమ్మలేకపోతున్నారు. ఒకళ్ళేమో అవద్దం అంటారు, కొంతమంది నిజం అంటారు అట్లా. మీరు తాపించారా? తాపించాం నిన్న, తాగింది, ఇప్పుడు కూడా తాపిన తాగింది. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆనందం అయింది, ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మీకే అనిపిస్తుందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా మా అమ్మవారు ముందు నుంచి అయినా కానీ ఎవరేం మొక్కుకున్నా కానీ వెంటనే తీర్చేస్తారని ఆ పేరైతే ఉంది ఇక్కడ. బాగా చాలా రోజుల నుంచి ఎవరేం కోరుకున్నా కానీ వెంటనే అన్ని తీర్చేయడం అవన్నీ చేస్తుంది. కోరుకున్న విశేషాలు ఏమన్నా? నేను కోరుకున్నవన్నీ జరిగాయి. ఇంకా అందరూ కూడా భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళు కోరుకున్నవన్నీ జరిగాయని మళ్ళీ మొక్కులు చెల్లించడం అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాలు తాగడం అనేది మేము ఎప్పుడన్నా టీవీలో వేరే దగ్గర చూసాం, కానీ ఫస్ట్ టైం మా గుళ్ళోనే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము.
మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా, మీ 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 ఏరియాలో ఈ దేవత పాలన అవుతుందండి, ఇది ఒక పెద్ద ఆశ్చర్యం ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ లేని ఇంత ఆనందంగా. మీకు ఎప్పుడు తెలిసింది వార్త? వార్త నిన్నే తెలిసేది మాకు, మేము పోయి తాగిపించాము మేడం. ఎట్లా ఉంది అప్పుడు తాగిపించేటప్పుడు మీ కళలో ఆనందం ఎలా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. తల్లివారు అమ్మవారు అంతా మమ్మీ కోరుకున్నదంతా నిజంగా జరుగుతుంది. ఆ పేరు పద్మ. మీరు ఏరియాలో ఉంటారా? ఏరియాలో కన్ను పక్కనే ఉంటాం. చాలా ఆనందంగా ఉంటుంది. మా బాబు మొక్కున్న కోరిక చేశారు, మళ్ళీ చేసేది ఉన్నది, మేము అనుకున్నది జరుగుతున్నది. అనుకున్నాము, ఇప్పుడు చేసేది మొక్కులు ఉన్నాయి మాకు అమ్మవారికి. ఏ మొక్కలు తీసుకుంటున్నారు? భయం ఏది అనుకున్నాడో నాకు తెలియదు, అని నేను చేసేది ఉన్నది తల్లికి. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ కూడా. మీరు అంటే మీరే ఇప్పుడు పాలు తాగిపించి చూసారు కదా, ఇంకా కూడా మీకు ఏదైనా కోరిక ఉంటే మీరు అది కూడా మొక్కుకొని చూడండి, తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. చేస్తా, ప్రయత్నం కూడా చేస్తా. సో చూసాం కదా, మన కళ్ళ ముందే పాలు తాగిపించి అమ్మవారికి. సో ఆమె అయితే మన కళ్ళ ముందే పాలు తాగిపించాము, అది అమ్మవారికి పాలైతే పుష్కలంగా తాగుతున్నారు. సో మన కళ్ళ ముందే మన చేతులతో అమ్మవారికి అయితే పాలు తాగించడం జరిగింది. ఇక్కడైతే మనకు అదృష్టం అని చెప్పుకోవచ్చు, ఈ ధర్మకర్త ద్వారా మనం లోపలికి వెళ్ళి, అంటే ఇక్కడ ఒక ఆచారం ఉంది అంటే లోపలికి వెళ్ళాలంటే షర్ట్ ఇప్పాలంట. సో మనం షర్ట్ ఇప్పేసి లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే పాలు తాగించడం జరిగింది. సో నా కళ్ళు అయితే బయలు కమ్మి. డెఫినెట్గా షేర్లింగంపల్లి మదీనా కూడ ఏరియాలో ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ ప్రజలందరూ ఈ ఈ దర్శన భాగ్యాన్ని ఖచ్చితంగా మీరందరూ చూడాలి. మనం ఇక్కడ ఉన్న భక్తుల మాటల్లో మనం మీరు విన్నారు, అంటే ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా సరే ఆ త్వరలో ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. ఇంతటి అదృష్టమైన నాకు ఈ భాగ్యాన్ని కల్పించినందుకు ముందుగా ఈ ధర్మకర్త కృష్ణయ్య గారికి అయితే నా అభినందనలు తెలియజేసుకుంటూ, కెమెరామెన్ గోపితో గోపి, రెడ్ టీవీ.